ವರಮೇರಿ ತನಯ ಪ್ರಬೋಧಕ ಬಿಷಪ್ಪು ಕಾಟೂರಿ ಪ್ರಭುದಾಸಯ್ಯ ಮುನಿಯುವ ತನಯುಡು ಕ್ರಿಯ
ప్రభుదాసు కాంతులను పోతి గుడ్డలను చుట్టబడిన బాలుడు పరమాత్ముడు మన ప్రభుయే పవిత్రుడు ప్రేయసుతుడు సర్వేశ్వరుని సన్నిధిలో కరాలమైన దీవెనలు ఇచ్చి అపద్రాక్షములు ఇచ్చి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెన ఈ 2021 సంవత్సరము క్రిస్మస్ దినములలో మనమున్నాము. మరి ఈ వారము క్రిస్మస్ మనకి డిసెంబర్ 25 శనివారం వస్తూ ఉన్నది. మరి ఈ క్రిస్మస్ దినాల్లో భాగంగా దైవ వాక్యములోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. దావీదు పట్టణమందు పాలస్తీనా అరబ్బు గ్రామముగా ఉంది. ఇది జెరూషలేములో ఉంది. ఇది జెరూషలేముకు పాత నగరపు దక్షిణకు తూర్పు భాగములో ఉంది. అరబిక్లో దీనిని వది హిల్ అంటారు. ఇది ఒక పురాతత్వ స్థలకు కూడా కంచు ఇనుము యుగాలకు చెందిన జెరూషలేము పట్టణము దీనినే భావిస్తూ ఉన్నారు. ఇలాంటి జెరూషలేము పట్టణములు ఇస్రాయిల్ పాలస్తీనా వివాదం నేపథ్యంలో దావీదుపురం చాలా వివాదాస్పదమైనది. 1967 జరిగిన 6 రోజుల యుద్ధం తరువాత ఇస్రాయిలు ఆక్రమించుకున్న వెస్ట్ బ్యాంకింగ్ ప్రాంతంలో ఇది ఉంది. అంతర్జాతీయ చట్ట ప్రకారం ఇక్కడ ఇజ్రాయెల్ స్థావరాలను చట్టవిరుద్ధముగా అంతర్జాతీయ సమాజం పరిగణిస్తూ ఉంది. ఇజ్రాయెల్ దీన్ని ఒప్పుకోకుండా వివాదం చేసింది. పురావస్తు పరంగా ఇది మధ్య కాసియా యుగానికి చెందిన కానైట్ మౌలిక సదుపాయాలకు ఇనుప యుగకాలముగా యూదారాజులు నిర్మించిన కొత్త నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది ఈ యొక్క దావీదు పట్టణము ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ జాతి ఉద్యానవనంగా ఏర్పాటు అయిన దినం నిర్వహణ 1997 ఈర్ డేవిడ్ ఫౌండేషన్ స్వాధీనం చేసుకుంది. ప్రియులారా, ఈ విషయాలు ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే, ఈరోజు దైవ సందేశం దావీదు పట్టణం మందు పుట్టిన యేసు ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు అనే అంశాన్ని మనం చూస్తూ ఉంటాం ఆ లూకా సువార్తలో ఉన్న మాటల్ని. ఇందులో ఉన్నటువంటి విషయాలను కొద్ది క్లుప్తంగా మీకు హిస్టోరికల్గా చెప్పడం కోసం చాలా ప్రయత్నం చేసి ఈ వాక్యాలను మీకు చెప్పాము. దావీదు చరిత్ర చెప్పాలంటే చాలా ఎక్కువగా ఉంటుంది, అది చెప్పడానికి సమయం సరిపోదు. దావీదు చరిత్ర గురించి 3 దేశాలకి మొగటము లేని మహారాజుగా దేవుడు దావీదు వారిని ఎందుకు హెచ్చించాడనే విషయాలు ఇవన్నీ కూడా చెప్పాలి అంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి మనకి సమయం లేనందున మీకు ఈరోజు ఆ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మించి పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నాడు, దావీదు పట్టణమందు రక్షకుడిగా జన్మించిన దేవుడు అనే విషయాన్ని మనం ఈరోజు వాక్య ప్రకారముగా వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం ఒకసారి ఇదిగా యథార్థవంతముగా గ్రహించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడనే సత్యాన్ని గుర్తించాలి. దేవుడైన యహోవా చాలా రకాలైనటువంటి వస్త్రాలను మానవాళికి అనుగ్రహించాడు. ఆయన ఆవిసినారగలిగిన వస్త్రాలు మరి పాదరక్షకులు ఇచ్చి ఒక ప్రదానం చేయబడిన కన్నిగా ఆకర్షించాడు వధువుని. అది ఏస్కేల్ గ్రంథంలో మనకు చెప్పబడింది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు పుట్టినప్పుడు పొత్తిగుడ్డలతో ఆయన చుట్టాడు. ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి యేసు మానవాళికి 12 రకాలైన వస్త్రాలు ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి వస్త్రాలు 12 రకాల వస్త్రాలు చాలా విలువైనవి. చేపలు పట్టుకునేటువంటి జాలర్లు 33.5 సంవత్సరాలు యేసుని వెంబడించినప్పుడు, 3.5 సంవత్సరాలు వారు సువార్త ప్రకటించినప్పుడు వారు అంగీలను ధరించి యేసుతో పాటుగా, ఇందులో యేసు ఎలా ఉంటారో కూడా గుర్తు తెలియని విధముగా వారి రూపురేఖలు మార్చి వారికి నిలువుట అంగీ ఇచ్చారు. వారిని ఆయన శిష్యగణముగా ఆయన ఆశీర్వదించాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు
ఈ లోకములో దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానుగా తగ్గించుకొని ఈ లోకానికి రక్షకుడిగా వచ్చినటువంటి దేవుడు మానవాళి కోసం ఇచ్చినటువంటి వస్త్రం ఎలాంటిది అంటే విలువైనటువంటి వస్త్రాన్ని ఆయన అనుగ్రహించాడు. రక్షణ వస్త్రాన్ని ఇటం కోసం రక్షకుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. రక్షకుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి రక్షణ వస్త్రం ఇచ్చాడు. అగ్నిలో నుండి లాగునట్టుగా కొందరు రక్షించుటకు శరీర సంబంధమైన వారిని అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పి నోకక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించటానికి ఆయన వచ్చి వారికి రక్షణ వస్త్రం ఇచ్చాడు. యూదాపత్రిక 1:23 చెప్పబడింది, అండ్ అదర్స్ సేవ్ విత్ ఫియర్ ఫిల్లింగ్ దామ్ అవుట్ ఆఫ్ దట్ ఫియర్ హ్యాస్ ఈవెన్ ద గవర్నమెంట్ ఆఫ్ స్పెక్టేటెడ్ బై ద ఫ్లెష్ అనే విషయాన్ని చెప్పబడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే. ఆ దినాల్లో దేవుడైన యెహోవా చేసిన ఒక గొప్ప కార్యం ఏమిటంటే, మానవుడు అపవిత్రమైనటువంటి కార్యాల మీద నశించిపోతా ఉన్నప్పుడు మానవులు రక్షించడానికి రక్షణ వస్త్రం ఇవ్వటానికి రక్షకుడుగా ఆయన పుట్టి ఉన్నాడు. అందుకనే ఆయన పుట్టి మొత్తిగుడ్డలతో చుట్టబడి ఆయన శిలువ మరణం పొందేటప్పుడు ఆయన మీద వస్త్రము తొలగించేశారు. మీకా 2:8 మనం చూస్తాం, ఇప్పుడే కదా నా జనులు శత్రువులైరి నిర్భయముగా సంచరించు వారిని చూచి వారు కట్టు పంచెలను మాత్రమే విడిచి వారిపై వస్త్రమును లాక్కుందురు అని ప్రవచనము మీకా ముందుగా ప్రవచించాడు. యేసు ప్రభువారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరులున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికి చోటు లేనప్పుడు ఆయన రక్షణ వస్త్రాన్ని మానవాళికి ఇవ్వడం కోసం ఆయన వస్త్రాలను కోల్పోయాడు, అంగీలను కోల్పోయాడు. మానవులందరినీ ప్రేమించాడు. రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, పెండ్లి వస్త్రం, ఈ విధంగా 12 రకాలైనటువంటి వస్త్రాలు ఉన్నాయి. ఏ వస్త్రాన్ని నువ్వు కలిగి ఉంటావు అనే విషయాన్ని నువ్వే ఆలోచన చేసుకొని ఈ యొక్క క్రిస్మస్లో పొట్టి దేవుడైన యెహోవా పొట్టి గుడ్డలతో చుట్టబడుట క్రిస్మస్ వస్త్రం యొక్క విలువ అనే అంశాన్ని మనం చెప్తా ఉన్నాం ఈరోజు. ఇదిగో మరి సింహాసనము వేయుచున్నప్పుడు మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమములే ధవళముగాను, ఆయన త్రల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉన్నాయి. దానియేలు గ్రంథం 7:9 మనం చూస్తే, ఐ బిహోల్డ్ టెల్ దట్ ఈస్ దోర్ వన్ వీఆర్ కాస్ట్ డౌన్ అండ్ ద అనాన్సైటెడ్ ఆఫ్ డేస్ డిడ్ ఈ సెట్ హూస్ గార్మెంట్స్ వాజ్ వ్యూస్ ఆఫ్ సోన్ అండ్ దట్ హర్ ఆఫ్ హీస్ హెడ్ లైక్ ఏ ప్యూర్ వూల్ హీస్ దోర్ వాజ్ లైక్ ద ఫియర్ ఫ్లామ్స్ అండ్ హీస్ వేవాల్స్ అండ్ బర్నింగ్ ఫైర్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని దానియేలు చూస్తూ ఉన్నాడు దర్శనములో. కాబట్టి దానియేలు అనే ప్రవక్త ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఆయన ఆ యొక్క తల వెంట్రుకలు గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉన్నాయి. మహావృద్ధుడు ఆయన వస్త్రము హిమము వలె ధవళముగా ఉన్నది అంటాడు. ధవళమైనటువంటి తెల్లని వస్త్రాలు, రవికోటి తేజైనటువంటి దేవుడు ఈ లోకములో పశువుల తొట్టిలో పొట్టిగుడలతో చుట్టబడి పవళించాడు. పశువులశాలలో పండుకున్న వ్యక్తి పరమాత్ముడే అని, పసిబాలుడు కాదని ఈ సర్వ సృష్టి తెలుసుకునే విధముగా సృష్టికర్త అయినటువంటి దేవుడే ఒక కార్యాన్ని చేశాడు, ఒక కార్యాన్ని మానవులేడలా జరిగించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారు, ఎందుకు జరిగించాడంటే, దుఃఖితులైన వారు, మరణ ఛాయ లోకములో జీవించే వాళ్ళు, లోకములో పాప విమోచన లేని బ్రతుకు బ్రతికేటువంటి ఆ వారి జీవితాలకు నిజమైనటువంటి రక్షణ, నిజమైన ఆనందం, నిజమైనటువంటి ఆ ఉల్లాస వస్త్రాన్ని ఇవ్వడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు 2021 సంవత్సరాల క్రితం దావీదు పట్టణం అందు రక్షకుడుగా పుట్టి పొత్తిగుడల్లో చుట్టబడ్డాడు. యెషయా గ్రంథము 61:3 ఈ విషయం చెప్పబడుతుంది, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు, ధరింప చేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారతభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీ యెహోవా వాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడెను అని చెప్తాడు. టు ద అపాయింటెడ్ ఆన్ టు దెమ్ దట్ ఈస్ అ మౌంటన్ ఇన్ జియోన్ టు గివ్ ఆన్ టు దెమ్ బ్యూటియర్ ఫర్ ఎష్యూ ద ఆయిల్ ఆఫ్ జాయ్ ఫర్ మార్నింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ప్రైజ్ ఫర్ ద స్పిరిట్ ఆఫ్ హ్యావెనస్ సెస్ దట్ they are mighty be called tree of righteousness the planting of that lord that he mighty be glorified ane vishayanni cheptau unnadu. Priya devuni bidalara nijame stu aina ichinatvanti
గొప్ప ఉల్లాస వస్త్రము ఈ క్రిస్మస్ దినాలలో ఏమిటాయంటే, నీ కొత్త బట్టలు, పిండి మొంటలు, ఆచారక్రమంగా స్టారు, లేదంటే ఇందులో వినోదాలే కావచ్చేమో, కానీ నీ హృదయానికి దేవుడు ఇవ్వబోతున్న వస్త్రం ఏంటంటే ఉల్లాసముతో కూడిన వస్త్రాన్ని ఇస్తాడు. హృదయముతో ఉల్లాసముతో నిండాల, ఆనందముతో కూడినటువంటి దైవభక్తి చేయటం కోసం ఉల్లాస వస్త్రాన్ని ఇవ్వడానికి ఆయన పొత్తిగుడ్డల్లో చుట్టబడ్డాడు. ఆ ఉల్లాస వస్త్రం ధరించుకొని దైవికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలోకి ముందుకెళ్లాలని ప్రభువారు తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాదు, దూతలు కూడా వస్త్రాలు ధరించాయి. ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవుడు దూతలకు కూడా వస్త్రాలు ఇచ్చాడు. మనుషులకు ఇచ్చాడు, దూతలకి ఇచ్చాడు, కెరూబులకి, సెరూబులకి ఇచ్చాడు, 24 పెద్దలకి ఇచ్చాడు ఆయన. అండ్ ద ఏంజల్స్ సెడ్ ఆన్ టు హిమ్, గాడ్ దేర్ సెల్ఫ్ అండ్ బైండ్ ఆన్ టు ద సెండెల్స్ అండ్ సో హీ డిడ్ అండ్ ఈ ద సెట్ ఆన్ టు హిమ్ కాస్ట్ ద గార్మెంట్స్ అబౌట్ ద అండ్ ఫాలో మీ. చూసినప్పుడు అప్పుడు ఆ దూత అతనిని, నీవు నడువము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతను అలాగూ చేసిన తరువాత దూతని వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. దూతలకు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఆయన ఆజ్ఞలు జారీ చేశాడు, రాయబారులుగా, అంబాసిడర్స్గా వాడుకున్నాడు. అందుకనే ఈ పొత్తిగుడలతో చుట్టబడిన యేసుక్రీస్తు ప్రభు వారు రేపు ఆయన మధ్యాకాశానికి వచ్చేటప్పుడు, రేపు ఆయన ఈ లోకానికి పెండ్లి కుమారుడిగా వచ్చేటప్పుడు, ఈ లోకంలో ఒక గొప్ప సంభవం జరగబోతా ఉంది. ఏమిటి ఆ సంభవం అంటే మనం చూస్తూ ఉన్నాం. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి పాదముల వరకు ధరించుకున్నటువంటి అంగీని ఆయన ధరించుకొని, వస్త్రమును ధరించుకొని, రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. అలాంటి దేవుణ్ణి నువ్వు కన్నులారా చూస్తావు. సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, బంగారపు దీపస్తంభముల మధ్య నుండి దగదగదగద మెరుస్తున్న దట్టి కట్టుకొని, పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని, తెల్లని అంగీతో రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా, పొత్తిగుడలతో చుట్టబడిన ఈ యేసే రేపు పెండ్లి కుమారుడుగా రాబోతా ఉన్నాడు. ప్రకటన గ్రంథములో పద్మాసు దీపములు బందీగా ఉన్న యెహోవాను ఆత్మవశుడై ఉండి పరలోక మహిమను చూస్తూ ఈ విషయాలు చెప్తున్నాడు. అండ్ ఇన్ దట్ మ్యాజిస్టేట్ ఆఫ్ దట్ 7 క్యాండిస్టిక్ వన్ లైక్ ఆన్ టు ద సన్ ఆఫ్ మ్యాన్ కథర్డ్ విత్ ఏ గార్మెంట్స్ డౌన్ టు ద ఫిట్ అండ్ గ్రే అబౌట్ ద పపాస్ విత్ ఏ గోల్డెన్ గ్రైడెల్ అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడా, నువ్వు ఈరోజు దైవిక విధానములో ఏ వస్త్రాన్ని కలిగి ఉన్నావో నాకు తెలియదు. ఏ వస్త్రాన్ని కలిగి జీవిస్తున్నావో నాకు తెలియదు. ఆ ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు పొత్తి గుడ్డలతో చుట్టబడినటువంటి యేసుని సాగిలపడి ఆరాధించారు. ఆయనకు విమోచనకు గుర్తుగా, రక్షణకు గుర్తుగా, రాజరికానికి గుర్తుగా ఆ 3 వస్తువులను, బంగారము, బోళము, సాంబ్రాణిని సమర్పించారు. ఆయన చేసినటువంటి ఒక గొప్ప కార్యాన్ని, ఆ పొత్తిగుడలో చూపబడినటువంటి క్రీస్తుని అనేకులకు చూపించారు. ఈరోజు అంశం క్రిస్టమస్సులో పొత్తిగుడ్డల యొక్క పాత్ర అనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాక్య విధానములో ఈ విషయాలన్నీ నువ్వు గుర్తించి దైవికమైనటువంటి వాక్యం ద్వారా ఈ మాటలను జ్ఞాప్తిలోనికి తెచ్చుకోవాలని ప్రబలవారు తెలియచేస్తూ ఉన్నారు. వాక్య విధానములు మనం చూసినప్పుడు సమూయేలు 2 గ్రంథం 20 అధ్యాయం 8 వచనంలో చెప్తా ఉన్నాడు, వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాషా వారిని కలియ వచ్చెను. ఏవాబు తాను తోడుకొని నా చొక్కాయి, తను తోడుకున్నటువంటి ఒక చొక్కాయకు పైన బిగించి ఉన్న నడికట్టును వరగల కత్తి కట్టుకొని ఉండగా ఆ వర వదులై కత్తి నేలపై పడెను. ఇక్కడ కత్తి అనగా వాక్యము, రెండంచెలు కలిగిన వాడి అయిన ఖడ్గము లాంటి ఈ వాక్యం నీ జీవితానికి నువ్వు కట్టుకొని ఉండాలి. అది ఈ భూమి మీద పడాలి. పడినప్పుడు ఆయన సువార్త ఈ లోకమంతా వ్యాప్తి చెందాలి. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని యొక్క వాక్యము రెండంచెల వాడిగలిగిన ఖడ్గం వంటిది అనే విషయాన్ని తెలియచేస్తూ ఉంది. ఈ అమాస్య చేసినటువంటి ఈ కార్యాన్ని బట్టి చొక్కాయి పైన బిగించున్న నడికట్టు వరకు గలన కట్టుకొని ఉన్నటువంటి ఆ కత్తి నేలపై పడింది.
ఆర్టిఫిషియల్గా మారణాయుధాలు అప్పట్లో ఎపన్సు అలాంటి ప్రవక్తలు లేదా శత్రువుల కోసం ఉపయోగించేవాళ్ళు. కానీ ఇక్కడ దేవుని కోసం రెండంచెలు కలిగిన వాడి కలిగిన ఖడ్గం అనే వాక్యాన్ని నువ్వు కట్టుకుంటే ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపన్నుడిగా పొత్తిగుడ్డల్లో చుట్టబడినటువంటి యేసు మాట్లాడాడు మనతో వాక్యముతో. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టులైన ప్రజలకి శాంతి సమాధానము కలిగినగా కాని చెప్పబడింది. ఆయన ఆ పొత్తిగుడ్డల్లో చుట్టబడినటువంటి యేసును గురించినటువంటి సందేశం భూప్రపంచం అంతా వాక్య రూపాణ భూప్రపంచానికి వచ్చింది. ఆది అందు వాక్యము నిన్ను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెననే విషయాన్ని తెలియచేసింది. కాబట్టి రెండంచెల వాడి కలిగిన ఖడ్గాన్ని నువ్వు ధరించుకొని ఉండాలి. ఈ వాక్యాన్ని, వాక్య ప్రకారమైన జీవితాన్ని జీవించినప్పుడు రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, మహిమ వస్త్రం, పెండ్లి వస్త్రం, ఇలాగా 12 రకాలైనటువంటి వస్త్రాలన్నింటినీ నువ్వు కలిగి ఉంటావు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములతోటు ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు. కొన్ని కొన్నిసార్లు దుఃఖించేటప్పుడు సియోనులో దుఃఖించు వారికి ఆయన ఉల్లాస వస్త్రాన్ని కూడా ఇస్తాడు, బూడిదకు ప్రతిగా పూదండ కూడా ఇస్తాడు అనే విషయాన్ని కూడా నువ్వు గుర్తించగలుగుతావు. ఈ విషయాలన్నిటిని కూడా ప్రవక్తలు చెప్పారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన జన్మించి పశువుల తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండడంలో గల ఔన్నత్యత ఏమిటాయంటే ఆ పొత్తిగుడ్డలకు ఒక చరిత్ర ఉన్నది, ఒక ఆశీర్వాదం ఉన్నది. భారం మోసేటువంటి ఆ పశువుల ఎడ్లలో ఆ యొక్క పశువుల యొక్క భారం ఆ కాడి ఆ పశువుల మీద పెట్టినప్పుడు ఆ పశువులు ఆ కాడిని మోసుకుంటా వెళ్ళిపోయి అరక దున్నుకొని వచ్చిన తర్వాత వాటి భుజాల మీద వేసే ఆ గుడ్డలను ఆ పశువుల తొట్టిలో ఆ పైన పెడితే అవే పట్టు వస్త్రాలుగా, అవే పొత్తిగుడ్డలుగా చుట్టి యేసుకు ధరించారు అని కూడా ఒక నానుడు, మరి ఒక చరిత్ర ఆధారంగా ద ఫెడేకల్ లార్డ్స్ ఆఫ్ ఈవెంట్ అనే బుక్లో రాయటం జరిగింది హిస్టోరికల్గా. అది ఎంత మాత్రము వాస్తవికం అనేది మనము ఆ ఓటీ ఎక్స్ప్లనేషన్లో మనం తెలుసుకోవాలి. పొత్తిగుడ్డలంటే పశువుల భుజాల మీద వేసినటువంటి ఆ వస్త్రాలను ప్రభువులు చుట్టారని కూడా ఒక కంక్వార్డెన్స్లో నేను చదివాను. ఇంక కొన్ని కంక్వార్డెన్స్లో పొత్తిగుడ్డలంటే పట్టు వస్త్రాలని కూడా కొంతమంది వ్యాఖ్యానించారు. ఏదేమైనప్పటికీ క్రైస్తవ జీవిత విధానంలో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఈ రక్షణ వస్త్రము, ఈ 12 రకాలైన వస్త్రాలను కలిగి జీవించినట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకనే గలలయ, తిమయ, సముద్ర తీర ప్రాంతాల్లో చేపలు పట్టుకునే జాలరులు నాసుకంపు నీసుకంపు కొడుతూ పవిత్రతకు దూరంగా ఉండేటువంటి ఆ గలలయ సముద్ర తీర ప్రాంతాల్లో తిరిగేటువంటి ఆ విద్య లేని పామరులు యేసుని వెంబడించినప్పుడు వారి వస్త్రములు మారిపోయాయి, వాళ్ళ వేషధారణ మారిపోయింది. వారు కింద నుండి పైకి అంగీ ధరించుకొని యేసుతో పాటుగా అద్భుతాలు సూచక్రియలు చేసుకుంటూ ఆశ్చర్యమైన రీతిలో దేవుని యొక్క వాక్కును ప్రకటన చేసుకుంటూ జీవించారు. అట్టి విధమైన జీవితాన్ని ఈనాటి ప్రబోధకులు, దైవికమైనటువంటి దైవజ్ఞులైనటువంటి విశ్వాస మైత్రులు చేయవలెనని ఈ క్రిస్మస్లో పొత్తిగుడ్డల పాత్ర అనే అంశం ద్వారా మనం మాట్లాడడం జరిగింది. ప్రభువారు ఇట్టి వాక్య నివృత్తిని దీవించి ఆత్మీయ ఆశీర్వాదములతో నింపునుగాక. ఈనాడు క్రిస్మస్ సెలబ్రేషన్ ఈ నెల December 25 శనివారం వచ్చింది, ఒక గొప్ప రోజు. దాన్ని ఒక క్రమంగా, ఒక సబ్బాతు క్రమంగా ఆ క్రిస్మస్ను మీరు అందరూ మీ కుటుంబాల్లో చేసుకోండి. శనివారమే రావడంలో ఒక ఔన్నత్యత ఉంది, అది తరచుగా అరుదుగా వచ్చేటువంటి రోజు అది. కాబట్టి ఆ రోజు తప్పకుండా మౌన ప్రార్థన, నేచర్ టాక్, మిషనరీ పలుపు వార్తలు, బైబిల్ రీడింగు, అర్పణలు, మరి ఆ సబ్బాతు సందేశము, ప్రార్థన ఆశీర్వాదాల చేత ఆ కార్యక్రమాన్ని మీరు ఎన్ని పనులున్నా ఈ క్రమంలో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ మన సంఘాలన్నీ చేసుకోవాలని మనసావాచ కర్మణ ఈ విషయాలు తెలియచేస్తూ ఇంటర్నేషనల్ కాథలిక్ అండ్ కరిష్మాటిక్ సిసిబి బిషప్గా ఈ విషయాలు మీకు తెలియచేస్తూ ఉన్నాం. పితాపుత్ర పవిత్రాత్ముడు సర్వేశ్వరుడు దేవరవారు హరాలమైన దీవెనలిచ్చి, అప్పద్రాక్షములిచ్చి ఆత్మీయ ఆనందాన్ని, శాశ్వత దీవెన, ఈ యొక్క హృదయానికి ఉల్లాసమైనటువంటి
వస్త్రాలను మీకు ప్రభువారు అనుగ్రహించి దీవించునుగాక. పితయైన సర్వేశ్వరుడు దేవరవారు మీతో వచ్చును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పొత్తిగుడ్డలు గురించిన వస్త్రములను గురించిన విషయాలను మీకు తెలియచేశాం. మోషే తన శరీరం మీద కప్పిన నెబో పర్వతం మీద ఆయన శరీరం మీద కప్పినటువంటి ఆ వస్త్రము మహిమకు తన మొహము ప్రకాశిస్తూ ఉంది అని బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. నెబో పర్వతం మీద దేవదూతలే వచ్చి ఆయన కప్పిన వస్త్రాన్ని బట్టి ఆయనను ఆ నెబో పర్వతం నుండి తీసుకొని వెళ్ళి ఎక్కడో దాచి ఉన్నారని కూడా వాక్యము తెలియచేస్తూ ఉంది. ఆయన యొక్క దేహమును గురించి కూడా తర్కించుకున్నారు అని కూడా బైబిల్ తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలతో మనోహరమైనటువంటి సువాసన కలిగినటువంటి దైవ నివృత్తితో ఈ వర్తమానములను గమనించాలని, ఈ వర్తమానములో ఉన్న ఆత్మీయతను అర్థం చేసుకోవాలని, ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని మహిమపరిచే కార్యాన్ని సమృద్ధి కలిగి జీవించాలని ఈ మాటలు తెలియచేస్తా ఉన్నాం. దీనస్థితిలో ఉండగా నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండగా నేను ఎరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుట ఎరుగుదును, ఆకలికొని ఉండుటను, సమృద్ధి కలిగి ఉండుటను, లేమి ఉండుటను నేను నేర్చుకొని ఉన్నానని పునీతాపోస్తుడైన పౌలు వారు చెప్పినట్లుగా, ఆ విధముగా ప్రతి వారు కూడా భక్తి చేసుకుంటూ క్రిస్మస్ దీవెన ఆశీర్వాదాలతో ఉండాలని. ఐ కెనో బోత్ ద హోట్ టు బి ద అబిసైడ్ అండ్ ఐ కెనో హోట్ టు బౌండెడ్ ఎవ్రీ దేర్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్ ఐ ఆమ్ ఇన్స్ట్రక్టెడ్ బోత్ టు బి ఫుల్ అండ్ టు బి హంగ్రీ బోత్ టు బౌండ్ అండ్ టు సఫర్ నీడ్ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని ఈ వాక్యం తెలియచేయబడింది. సర్వేశ్వరుడు మహోన్నతుడు మీతో ఉండును గాక. ఆమెన్. మనం క్రిస్మస్ అంటిల్ బై ద హోలీ మేరీని గుర్చిన విషయం చెప్పుకుందాము ఆంగ్లంలో. హోలీ మేరీ ఫుల్ ఆఫ్ అవర్ గ్రేస్, ద లార్డ్ ఈజ్ విత్ అస్, బ్లెస్డ్ ఆర్ దోస్ అమాంగ్ ఉమెన్ అండ్ బ్లెస్డ్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ దే వూమ్ జీజస్. హోలీ మేరీ మదర్ ఆఫ్ గాడ్, ప్రే ఫర్ అస్ సిన్నర్స్ నౌ అండ్ ఎట్ ద హానర్ ఆఫ్ అవర్ డెత్. ఆమేన్. ఫాదర్ అండ్ సన్ ద హోల్ స్పిరిట్ బి విత్ యూ.